ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా మనకి రేకుల షెడ్ మీద వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలంటే ఈ విధంగా మనకి కార్నర్లో మూల అడ్డవుగా ఒక బద్ది ఆ బద్ది వచ్చేటప్పటికి జింక్ పైప్ అనమాట అంటే తుప్పు రానటువంటి పైపు ఆ పైపు నాకు తెలిసినంతవరకు చాలా మంచి మందంతో ఊడుకున్నటువంటి పైపు క్వాలిటీ పరంగా కూడా ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు తుప్పు అనేది రాకుండా ఎక్కువ కాలం మన్నిక అనేది ఉంటుంది నెక్స్ట్ ప్లేటు ఈ వర ప్లేట్ వచ్చేటప్పుడు ఇప్పుడు ఐదు వందల లీటర్ల వాటర్ ట్యాంక్ పెడతానికి ఇది మూడు అడుగుల ప్లేట్ అనమాట అంటే మూడు అడుగుల ప్లేటుకి కొద్దిగా పెచ్చు ఉంటుంది అంటే ముప్పై ఆరు అంగుళాలు కదా ఇంచుమించుగా ముప్పై ఎనిమిది అంగుళాలు దాకా ఉంది ఈ ప్లేట్ ఎడల్పు చక్కగా సరిపోయింది ఐదు వందల లీటర్ల ట్యాంక్ ఈ మూల సెట్ చేసుకుంటానికి ఈ విధంగా మనం వర ప్లేటు ఏర్పాటు చేసాము చక్కగా ఈ అడ్డ బద్దీ ఈ బద్దీ మనకు తుప్పు తుప్పురాదనమాట అంటే జింకు పై కొద్ది క్వాలిటీ ఇంచుమించుగా నాకు తెలిసినంతవరకు ఇది జింకు పైప్ అంటారు మనకి రౌండ్ కాకుండా బద్ద పైప్ అనమాట ఈ విధంగా ఉంది అంటే పైప్ గురించి కొంత నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే మనకి ట్యాంక్ నైరుద్యంలో ఏర్పాటు చేసుకుంటే వాస్తు ప్రకారం కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి ఇందులో గాలికి ఎగిరిపోద్ది అన్న డౌట్ కూడా అవసరం లేదు ఎందుకంటే డెలివరీకి వచ్చే వాటర్ అనేది మనకి మూడు అంగుల పైప్ ఉంటుంది పాయింట్ అయి వాడాలన్నా వాడలేరు క్లీనింగ్ కిందకు ఉంటుంది అంటే క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండకూడదు డెలివరీ కూడా మొత్తం వాడినా రాకూడదు అప్పుడు గాలికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు కొంతమేర మీకు అవగాహన